హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అభిరుచులు అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటనేది నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. సో ఈరోజు ఏంటంటే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానమాట. ఆ వీడియో ఏంటో తెలుసుకోబోయే ముందు, మన ఛానల్ కనుక కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్లో రకరకాల వీడియోస్ ఉన్నాయి, వాటి అన్నింటినీ చూడండి. చూసి మీరు ఏ వీడియోకి అయితే నచ్చి మెచ్చి కనెక్ట్ అవుతారో ఆ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేశారనుకోండి, నేను కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. ఇంకా మీకు వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయాలనుకుంటే ధారాళంగా షేర్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఈరోజు ఏంటంటే అసలు శివుడు చంద్రుణ్ణి తలపైన ఎందుకు ధరించారు, సో అలా ధరించడం వల్ల ఆయనకి ఏం పేరు వచ్చింది అనేది అయితే ఈరోజు నేను మీ ముందుకి ప్రజెంట్ చేయడానికి నేనైతే కొంచెం రెఫరెన్సెస్ అవి చూసుకొని వచ్చానమాట. సో ఏంటంటే రోజు ఇటువైపు శారీ కట్టుకొని రోజు వీడియోలో చూస్తుంటే నాకు ఒకలాగే ఉంది. సో అందుకని మన నార్త్ ఇండియన్ స్టైల్లో కట్టుకున్నాను అనమాట శారీ. ఇక్కడ వెనక ఇలా వేసుకుందాం అనుకున్నాను కానీ అసలే ఉడికిపోతుంది, చూసారా చెమటలు ఎలా పడుతున్నాయి. సో ఇంకా మళ్ళీ అది కూడా వేసుకుంటే ఫుల్ స్వెట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా అలా నార్మల్గా వేసుకున్నాను అనమాట. సో ఎదుగండి, ముందుకి పెట్టుకున్నాను అనమాట పళ్ళు అంతా కూడా ఊరికనే, జస్ట్ ఫర్ ఎ చేంజ్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సో అసలు శివుడు తలపైన మన నెలవంక ఉంటుంది కదా చంద్రుడిది, దాన్ని ఎందుకు ధరించాల్సి వచ్చింది? అలా ధరించడం వల్ల ఆయన ఏ పేరుతో పిలుస్తారు అంటే చంద్రశేఖరుడు అనమాట. సో చంద్రశేఖరుడు అని పిలవడానికి ఒక సందర్భం అయితే ఎదురైందనమాట శివుడికి. సో మనకు ఐ మీన్ శివపురాణం ప్రకారం అయితే ఒక కథనం అయితే వినిపిస్తూ ఉంది. యాక్చువల్గా ఏంటంటే దక్షుడు అనే ఒక మహారాజు ఉండేవాళ్ళు అనమాట. సో ఆయన వాళ్ళ యొక్క శత్రువులు ఎవరంటే ఆయనకి దేవతల మీద కూడా దండెత్తేవాడు అనమాట. సో అలా ప్రతి దేవతల యొక్క పరివారం వాటన్నిటికీ కూడా వెళ్ళి యుద్ధం చేసి గెలుస్తూ వచ్చేవాళ్ళు అనమాట. సో ఆయన ఒక మహారాజు మాత్రమే. ఓకేనా? సో అప్పుడు ఏమైందంటే ఈ చంద్రుడు కూడా మనకు నవగ్రహాల్లో ఒకరు కదా. సో దేవతల కిందే వస్తారనమాట మనకు. అష్టదిక్పాలకులు కానివ్వండి, నవగ్రహాలు కానివ్వండి, పంచభూతాలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా దేవతలు అనే కోవకు మాత్రమే వస్తారనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క విధి విధానాలు, వాళ్ళ యొక్క కర్తవ్యాలు వాళ్ళు నెరవేర్చాలి అన్న అభిప్రాయంతోనే వాళ్ళందరికీ ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ, ఈ సృష్టిని పరిపాలించే మహాశివుడు ఇవ్వడం జరిగిందనమాట ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ. ఓకేనా? సో అప్పుడు ఏమైందంటే మనకు అలా ఆయన్ని వెతుక్కుంటూ వస్తూ ఉండే కొద్దీ ఈయన ఏంటంటే శివుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన కాళ్ళ మీద పడిపోయి, నన్ను రక్షించండి మహాదేవ, ఇలా దక్ష మహారాజు వస్తున్నాడు నా మీద యుద్ధం చేయడానికి, నన్ను దండెత్తడానికి, సో నాకు నీవే శరణం అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడిపోయేసరికి, ఇప్పుడు ఏంటి మన మహాశివుడు ఎవ్వరు శరణ్ కోరు వచ్చినా కూడా ఆయనకి హెల్ప్ చేయడం అనేది ఆయన తత్వం, ఆయన సున్నితత్వం, ఆయన యొక్క వరకటాక్షాలు ఎవరెవరు పొందారని మనం పూర్వం పురాణాలన్నీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఎవరు వచ్చి శరణు కోరినా కూడా ఇచ్చేసే టైప్ అనమాట మన మహాశివుడు. సో అలా ఈయన్ని సరేలే ఆగు, నీ మీద దండెత్తకుండా ఉండడానికి నేను నిన్ను నా శిరస్సును ధరించుకుంటాను అని చెప్పి ఆయన పూర్ణచంద్రుడుగా ఉండే అతన్ని అలా నెలవంకలాగా ఆయన క్రియేట్ చేసుకొని కిరీటం ఆయన తల మీద ధరించేసుకుంటాడనమాట. సో అలా ధరించడం వల్ల చంద్రశేఖరుడు అని చెప్పి పేరు వచ్చిందనమాట. సో చంద్రాన్ని ఒక అలంకారంగా ధరించిన వాడు కాబట్టి మన మహాశివుణ్ణి చంద్రశేఖరుడు అని చెప్పి కూడా పిలుస్తారనమాట. సో అలా ఇంకా దక్షుడు వచ్చేస్తారు మహాశివుడి దగ్గరికి వచ్చి చంద్రుడితో ఫైట్ చేయాలి, నువ్వు అతన్ని వదిలిపెట్టు అని చెప్పి మహాశివుడిని అడిగేసరికి, నా దగ్గరికి ఎవ్వరు స్వామి దేవ అని చెప్పి శరణు కోరినా కూడా నేను వాళ్ళకి ఆశ్రయం కల్పించి వాళ్ళకి నా సహాయం అందించే తత్వం నాది, కాబట్టి నేను అతన్ని కాపాడాలి అని చెప్పి ఫిక్స్ అయ్యాను, ఇంకా మీరు కామ్గా వెళ్ళిపోండి అని చెప్పేస్తారనమాట. సో అప్పటి నుంచి దక్షుడికి మహాశివుడికి కొంచెం వైరం ఉంటుంది అని చెప్పి మన శివపురాణంలో అయితే ఉందన్నమాట. సో ఈ కథనం ఇలా నడుస్తూ ఉండగా ఈ కథలో ఇలా ఉంటుంది. ఇంకొక కథనం ప్రకారం ఏంటంటే దక్షుడు అనే మహారాజు ఎవరో కాదండి, మన సతీదేవి ఉన్నారు కదమ్మా శివుడు యొక్క వైఫ్, ఆవిడ తండ్రి అనమాట. సో ఆవిడ కన్నా ముందు కూడా మనకు 27 మంది కూతుర్లు ఉండేవాళ్ళు అనమాట ఆయనకి. ఆ 27 మంది ఎవరంటే మన నక్షత్రాలు, అశ్విని దగ్గర నుంచి రేవతి దగ్గర వరకు మనకు చాలా
పేర్లతో నక్షత్రాలు, మనం పుట్టిన రాశి ప్రకారం, ఐ మీన్ మనం పుట్టిన టైము తేదీ, ఆ తిథియ ప్రకారం మనకు ఏ నక్షత్రం వస్తుంది, ఏ రాశి వస్తుంది అని చెప్పి కూడా మనకు జ్యోతిష్య శాస్త్రంలో చెప్తూ ఉంటారు కదా. సో అలా ఈ 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రం ఎవరో, ఐ మీన్ పుట్టిన ప్రతి మనిషికి ఉంటుంది అని చెప్పి మన జ్యోతిష్య శాస్త్ర ప్రావీణ్యులు చెప్తూ వస్తున్నారన్నమాట. సో మనకు ఉత్తరాషాఢ అని చెప్పి అనురాధ నక్షత్రం, స్వాతి నక్షత్రం అని చెప్పి భరణి నక్షత్రం అని ఇలా రకరకాల నక్షత్రాలు, ఆశ్లేష నక్షత్రం, మా ఇల్లుదైతే ఆశ్లేష నక్షత్రం అన్నమాట. సో శ్రవణ నక్షత్రం ఇలా రకరకాలు 27 మంది, ఆ 27 మంది కూతుర్లని చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తుంటాడనమాట. సో ఈయనకి ఏంటంటే చంద్రుడికి ఈ 27 మందిలో ఒకే ఒక ఆవిడంటే చాలా ప్రేమ, చాలా ప్రీతి అనమాట. ఆ ఒక్క భార్య దగ్గరే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండేవాడు అనమాట. సో ఆవిడ ఎవరో కాదు, మన రోహిణి అనమాట. సో ఆ 26 మంది వెళ్ళి దక్షుడికి కంప్లైంట్ చేసేవాళ్ళు, మీ అల్లుడు గారు మా దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు, మా అమ్మల్ని అసలు భార్యలుగా కూడా ట్రీట్ చేయట్లేదు, ఎప్పుడూ 24 గంటలు ప్రతినిత్యం కూడా రోహిణితోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు, భర్తగా మాకు న్యాయం చేయట్లేదు అని చెప్పి వాళ్ళ నాన్న అంటే దక్షుడికి వెళ్ళి కంప్లైంట్ చేసేసరికి దక్షుడికి కొంచెం కోపం వస్తుందన్నమాట. ఎవరికైనా కూడా కొంచెం బాధ కదండి. సో అల్లుడు కూతుర్ని సరిగ్గా చూసుకోలేదంటే ప్రతి కన్న తండ్రికి, కన్నతల్లికి కొంచెం బాధాకరమైన విషయమే అనమాట. సో అప్పటి నుంచే మనకు మన సిద్ధాంతంలో ఏం చెప్పారంటే సోదరి సోదరి వాళ్ళ ఇద్దరిని ఒకే ఒక మనిషికి ఇచ్చి పెళ్లి చేయకూడదు, ఒక్కళ్ళకే ఇచ్చి ఇద్దరు అక్క చెల్లెల్ని పెళ్లి చేయకూడదు అని చెప్పి మన తర్వాత వాడుకలోకి రావడం కూడా జరిగిందనమాట. సో అలా అప్పుడు ఆయనకి వెళ్ళి కొంచెం వార్నింగ్ ఇద్దాము అని చెప్పి వెళ్ళే టైంలో చంద్రుడికి అది అర్థమైపోయి అప్పుడు వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్తాడనమాట. సో శివుడి దగ్గరికి వెళ్ళి ఇలా అనుకుంటూ, ఇలా నాకు ఆవిడంటేనే ఇష్టము, సో అందుకనే నేను ఆవిడతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను అది ఇది అని చెప్పి ఆ సరైన కోరినప్పుడు అలా తల మీద పెట్టుకొని ధరించుకున్నాడని చెప్పి ఒక కథనం అయితే వినిపిస్తుంది. సో అలా ఈ 26 మంది నా పిల్లలకి న్యాయం చేయని నా అల్లుణ్ణి ఆదరించి తనని తల మీద పెట్టుకొని నెత్తిని ఎక్కించుకున్నాడు. ఇతనికి నేను ఏ కార్యాలు చేసినా, ఏ యాగాలు ఇలాంటివి ఏం చేసినా ఇక్కడ ఇతనికి నేను ఇన్వైట్ చేయను, ఇతనికి నా ఇన్విటేషన్ అనేది అందదు అని చెప్పి అప్పటి నుంచి మహాదేవుడికిను ఈ దక్షుడికి ఇద్దరికీ కూడా మనకు వైరం జరిగింది అని చెప్పి, స్టార్ట్ అయ్యింది అని చెప్పి కూడా మన పురాణాలు అయితే చెప్తూ వస్తున్నాయి. సో దాని తర్వాత సతీదేవికి కొంచెం కోపం రావడం, వాళ్ళ నాన్న చేసే యజ్ఞ యాగాదులకి నా భర్తని నన్ను పిలవలేదు, అయినా నా తండ్రి నన్ను పిలవడం ఏంటి అని చెప్పి ఆవిడ అడ్జస్ట్ అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత దక్షుడు కొంచెం కోప్పడి, పిలవని పేరెంటానికి వచ్చావు అని చెప్పి కొంచెం మాటలు అనేసరికి తన భర్తని అంటే మహాశివుణ్ణి కూడా కొంచెం ఏమంటారు అగౌరవమైన మాటలు మాట్లాడేసరికి ఆవిడ అగ్నికి దహనమయ్యి ఆవిడ యొక్క శరీరము అష్టాదశ శక్తి పీఠాలుగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పార్ట్ పడ్డము ప్రపంచవ్యాప్తంగా మనం విన్నాం కదా, ఐ మీన్ తెలిసే ఉంటుంది. సో ఇలా ఈ వైరం జరగడానికి కారణం ఆయన చంద్రశేఖరుడు అవతారం ఎత్తడానికి కూడా ఏదో ఒక రీజన్ బిహైండ్, ఏదో ఒక రీజన్ ఉండి ఇలా జరుగుతుంది అని చెప్పి కూడా మనం కొంచెం ఇదంతా తెలుసుకున్న తర్వాత ఒక క్లారిటీ అనేది వస్తుంది అన్నమాట. సో అలా మన మహాదేవుడు చంద్రశేఖరుడు అయ్యారనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. సో ఎలా ఉంది ఏంటనేది నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తెలుసుకున్నంత వరకు నేను కొందరిని ఫాలో అవుతాను, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను కొన్ని చదివిన రెఫరెన్సెస్ ప్రకారం నేనైతే ఇది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఏదైనా తప్పులు ఉండి నాకు, ఐ మీన్ నేను సెంటెన్స్ ఫ్రేమేషన్ కానివ్వండి, అలాంటివి ఏమైనా తప్పులు చెప్పి ఉంటే నన్నైతే క్షమించగలరని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే నేను ఇది తెలుసుకునే ప్రయత్నంలో నేను తెలుసుకున్న పాయింట్స్ మీకు కవర్ చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే ఇది నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను అనమాట. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. సో ఇలాంటి మరెన్నో విషయాలతో మళ్ళీ మీ ముందుకు రావాలంటే ఇప్పుడు నేనైతే సెలవు తీసుకోవాలి కాబట్టి, సో సెలవు తీసుకుంటాం మరి. సో మరో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందామండి. అప్పటి వరకైతే సెలవు, సర్వేజన సుఖినో భవంతు. బై ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.